ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు ఉదయం మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఎన్నో మంచి విషయాలను ఆనాడే మన ఋషులు మనకు అందించారు. వాటిలో కొన్ని విషయాలను ఈనాటి ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ధనార్జన అనేది చాలా ప్రధానమని అందరూ భావిస్తూనే ఉంటారు. లోకంలో ప్రయోజకుడెవరు అంటే ధనాన్ని సంపాదించుకున్నవాడు అని. అయితే ధనం బాగా సంపాదించుకున్నవాడు ధన లాలసతో ఇంకా పోగు చేసుకోవనేటువంటి లోభంతోనే సంపాదిస్తాడు. అయితే లోకంలో కీర్తి కోసం మాత్రం డబ్బులో కొంత దానం చేస్తూ ఉంటాడు. ఈ దానంలో త్యాగబుద్ధి కంటే కీర్తికాంక్ష ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అయితే ధనం సంపాదించేవాడు, దానం చేసేవాడు, ధనాన్ని పోగు చేసుకునేవాడు, ఈ ముగ్గురు కూడా ఎలాంటి స్వభావంతో ఉండాలి అనేది ఋగ్వేద మహర్షి చాలా అత్యద్భుతంగా వివరిస్తున్నాడు. నదుష్టుతిర్ద్రవిణో దేషు శస్యతే అని ఒక మాట ఉన్నది. నదుష్టుతి, ఈ దుష్టుతి అనేటువంటి శబ్దము దుర్మార్గంలో నడిచేవాడు అని అర్థాన్ని చెప్తున్నది. ఎవడైతే దుర్మార్గంలో ఉంటాడో వాడు గొప్ప ధనవంతుడైనప్పటికీ కూడా, గొప్ప దాత అయినప్పటికీ కూడా అతనికి సంపన్నునిగా దాతగా ప్రశంస ఉండదు అనే మాట చెప్తున్నారు ఇక్కడ. అంటే దుష్ట మార్గంలో ఉన్నవాడు దానం చేసినప్పటికీ కూడా వాడు గొప్పవాడు అనిపించుకోడు. ధనమున్నంత మాత్రాన, దానం చేసినంత మాత్రాన గొప్పవాడని కీర్తించరాదు. వాడు దుర్మార్గంలో ఉన్నట్లయితే వాడు యొక్క దానాన్ని కూడా గొప్పగా పరిగణించకూడదు అని శాస్త్రం చెప్తున్నది. దీనిలో విశేషం ఏంటంటే ఇతరములైన దుష్ట కార్యక్రమాలను చేస్తూ అవినీతి మార్గాల్లో ధనాన్ని ఆర్జించి దానం చేసినంత మాత్రాన అతడి యొక్క దుష్టత్వం అంతా మినహాయింపబడుతుంది, అతడి పుణ్యాలు వస్తాయనే భ్రమ ముందు వదిలేయాలి. కనుక పాపంగా సంపాదించిన సొమ్ము దానం వల్ల ఆ పాపం పోగొట్టుకుంటున్నాను అనుకోరాదు. పైగా పాపపు సొమ్ము దానం చేస్తే అది పాపం కూడా. అందుకు ఎవడైనా శ్రమతో ధర్మంతో ఆర్జించినటువంటి ధనాన్నే దానానికి త్యాగానికి వినియోగించాలి. భోగానికి కూడా ధర్మార్జితమైన ధనమే వినియోగించాలి. ఎందుకంటే అటువంటి ధర్మబద్ధమైన ధనం వల్లనే అనుభవించే భోగం మనకి ఆయురారోగ్యాల్ని ప్రసాదిస్తుంది, శాంతినిస్తుంది. అయితే భోగానికి ఎలాగైతే ధర్మార్జితం కావాలో దానానికి కూడా ధర్మార్జితం కావాలి. దుర్మార్గాల్లో ఉన్నటువంటి వాడు గొప్ప దాతగా పేరు పొందాలని దానం చేసినప్పటికీ కూడా నా శస్యతే అది గొప్పగా చెప్పబడదు, అది కీర్తించదగినది కాదు అని శాస్త్రం చెప్తున్నది. అదేవిధంగా నా దుష్టుతి మర్త్యో విందతే వసు మరొక మాట. దుర్మార్గుడైన వాడు గొప్ప సంపదని పొందలేడు, ఇది మరొక మాటగా చెప్తున్నది ఋగ్వేదం. అయితే దుర్మార్గులు కూడా ఈ రోజుల్లో సంపదలు పొందుతున్నారు కదా. ఈ వేదవాక్యం ఎలా నిజమవుతుంది అంటే గొప్ప సంపద అంటే కేవలం ధనం మాత్రమే కాదు, ధనంతో పాటు ఒక సత్కీర్తి, సత్ప్రవర్తన, శాంతి ఇత్యాదులన్నీ ఉండాలి. కేవలం ఎలాగోలా ధనం సంపాదించాలని డబ్బు పోగు చేసుకున్న వాళ్ళు ఎవరికీ కూడా మనం పరిశీలించినట్లయితే ఈ శాంతి కానీ సత్కీర్తి కానీ ఉండదు. లోకంలో తిట్టుకుంటూనే ఉంటారు, వాడిని చూస్తూనే ఉంటారు. కేవలం ధనం చేత అందరి నోళ్ళు ముయించగలిగాడే కానీ వాళ్ళ మనస్సులో అతని గురించిన దురభిప్రాయాన్ని అతను తొలగించలేడు. అందుకే ధర్మబద్ధమైనటువంటి ఆర్జన ఉన్నటువంటి వాడే దాతగా కీర్తి పొందగలడు. నిజానికి సన్మార్గంలో ఉన్నవాడికే సరి అయిన ధనం లభిస్తుంది. ఇక్కడ వసు అంటే చక్కని సంపద అని అర్థం. చక్కని సంపద అన్నప్పుడు సక్రమార్జితమై అవినీతి మచ్చలేనటువంటి సంపదనే చక్కని సంపద అనాలి. అటువంటి దివ్యమైనటువంటి సంపద ఎవరికి లభిస్తుంది అంటే దుర్మార్గంలో లేని వారికి మాత్రమే లభిస్తుంది. నస్త్రేధంతం రయిర్నశత్ మరొక చోట చెప్తున్నారు. ఎంత శాస్త్రవేత్త అయినప్పటికీ, విద్వాంసుడైనప్పటికీ కూడా దుష్టస్వభావం ఉన్నట్లయితే అతడు నిజమైన ధనాన్ని పొందలేడు. ఈ మాట చెప్పారు ఇక్కడ. అంటే మేధావితనం ఉన్నంత మాత్రాన సత్ప్రవర్తన ఉండాలి అనేది ఎక్కడా లేదు. అనేక మంది మేధావులు వాళ్ళ మేధాశక్తితో కూడా దుష్ప్రవర్తన చేస్తూ ఉంటారు. ఆ దుష్ప్రవర్తనతో ఎంతో ఆర్జిస్తూ ఉంటారు, కానీ వాళ్ళు ఆర్జించింది సరి అయిన సంపద కాదు. నిజమైనటువంటి శాంతిని కానీ సంపదని కానీ దుర్మార్గంలో ఉన్నవాడు పొందలేడు అని మూడు వాక్యాల్లో అత్యద్భుతంగా ఋగ్వేదం చెప్తున్నది. నా దుష్టితి ద్రవిణోదేశు శస్యతే, నా దుష్టితి మర్త్యో విందతే వసు, నస్త్రేధంతం రయిర్ నశత్. ఇది ఋగ్వేద మంత్రంలో ఉన్నటువంటి ప్రధానమైన అంశం. దీన్ని బట్టి అక్రమమైన ఆర్జన కూడదు అనే విషయం వేద సంస్కృతి ఎంత గట్టిగా చెప్తున్నదో తెలుసుకోవాలి. ఆ వేదాలు పుట్టినటువంటి భారతదేశంలో ప్రతి రంగంలో కూడా ఈ మాట ప్రతిధ్వనించాలి. అప్పుడు
భారతదేశానికి పెద్ద సమస్యగా మారినటువంటి అవినీతి నుంచి మనం బయటపడగలం. అవినీతితో వచ్చిన సొమ్ము ప్రమాదకరము అంటూ మన ధర్మశాస్త్రాలు, మన ఇతిహాసాలు, పురాణాలు, వీటన్నిటికీ మూలమైనటువంటి వేదములు అనేక మంత్రాల ద్వారా, శ్లోకాల ద్వారా, అనేక ఇతివృత్తాల ఉదాహరణల ద్వారా కూడా చెప్తున్నది. అటువంటి అద్భుతమైన భారతీయ సనాతన ధర్మంలోని వాక్యాలను మనం బాల్యం నుంచి అధ్యయనం చేసినట్లయితే అవినీతి రహితమైనటువంటి ఒక సమాజాన్ని ఆవిష్కరించుకోగలం. అదేవిధంగా న్యాయసమ్మతం కాని ధనాన్ని సంపాదించకూడదు అనే బుద్ధి పిల్లల్లో నాటగలం. అందుకే న్యాయసమ్మతంగా, ధర్మబద్ధంగా ఆర్జించిన సంపద మాత్రమే సత్కీర్తినిస్తుంది. అలాంటి సంపదతో దానం చేసిన వాడికి గొప్ప దాత అనే పేరు వస్తుంది. అంతేగాని దుర్మార్గాల్లో ఉండేవాడు డబ్బు ఇచ్చినా వాడు డబ్బు పుచ్చుకుంటారే తప్ప గొప్ప దాతను ఎవరు కీర్తించరు. మిగిలినటువంటి దుర్గుణాలన్నీ ఉన్నప్పుడు వాడు చేసినటువంటి దానం కూడా ప్రశస్తిని ఇవ్వదు. అందుకే దాతకు ఉండవలసిన లక్షణం కూడాను సన్మార్గమే, శాస్త్రవేత్తకు ఉండవలసిన లక్షణము సన్మార్గమే. ఇద్దరిని ఇక్కడ చూపిస్తూ అలాంటి దాత అయినా శాస్త్రవేత్త అయినా వారు సన్మార్గులైనప్పుడే ఉత్తమమైన సంపదని పొందగలరు. ఉత్తమమైన సంపద ద్వారా లభించవలసిన కీర్తిని, శాంతిని కూడా పొందగలరు. సంపద అంటే ధనం మాత్రమే కాకుండా సత్కీర్తి, శాంతి ఇత్యాదులన్నీ చెప్పబడుతున్నాయి. 10 మంది ప్రేమను పొందడం ధనంతో సాధ్యం కాదు, సత్ప్రవర్తనతో మాత్రమే సాధ్యమవుతుంది అని ప్రతిపాదించిన వేదర్షికి నమస్కరిస్తూ స్వస్తి. పరమ పవిత్రమైన ఆస్వయుజ మాస విశిష్టతను ఈ రోజు కొంత తెలుసుకుందాం. నమో భవాయ భావాయ ధీరాయ పరమేష్ఠిని వీరాయ వీరపురుషాయార్షయే పరమాత్మని. పవిత్రమైనటువంటి ఆస్వయుజ మాసంలో శ్రీ మహావిష్ణువుని మనం స్మరించుకునేటువంటి ప్రయత్నంలో ఆ మహావిష్ణువుని భావించుకోదగినటువంటి కొన్ని గుణ సముదాయములు ఇక్కడ చెప్పబడుతున్నాయన్నమాట. నమో భవాయ భవాయ. భవశబ్దానికి అనేకమైనటువంటి అర్థాలున్నాయి. నిత్యము, శాశ్వతంగా ఉండేటువంటి తత్వానికి భవము అని పేరు. భవము అంటే మనం ఏ సంసార బంధంలో మనం కొట్టుమిట్టులాడుతున్నామో ఈ సంసార సాగరమంతా కూడా భవం. అదేవిధంగా స్థిరమైన అస్తిత్వం కలిగినటువంటిది కూడా భవం. కనుక భవస్వరూపుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువుకి నమః అని ఒకటి. భావాయ, సమస్త లోకాల చేత కూడా ఆత్మతత్వ భావన పూనుకునేలాగా చేయగలిగినటువంటి దివ్యమైన తత్వం కనుక భావస్వరూపుడు ఆయన. భావయతీతి భావః అన్నారు. అందరి చేత కూడా భావింపచేసేటువంటి వ్యక్తి. నేను అనేటువంటి భావనను కలిగించి వైయక్తికమైనటువంటి నేను నుంచి విశ్వాత్మ అయినటువంటి నేనుగా ప్రతి జీవిని కూడా, ప్రతి సాధకుని కూడా మలచగలిగినటువంటి, మరల్చగలిగినటువంటి దివ్యమైన తత్వం ఈ విష్ణుతత్వం. కనుక భావాయ అని చెప్తున్నారు. ధీరాయ, చక్కగా ధీరమైనటువంటి స్వభావం, ఎక్కడా కూడా తొణికిసలాడుతూ అటూ ఇటూ కదులుతూ చంచలమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వ్యక్తిత్వం కాదది. అందుకని ధీరాయ పరమేష్ఠిని, సమస్తలోక సృష్టికర్త అయినటువంటి పరబ్రహ్మకు కూడా సృష్టికర్త ఈయన, చతుర్ముఖ బ్రహ్మకు కూడా, అందుకని పరమేష్ఠి అని చెప్పబడుతున్నారు. అంతేకాకుండా వీరాయ, మహత్తరమైనటువంటి వీరుడు, ఎంతమంది రాక్షసులను నిర్జించారో లెక్కలేనంతమంది. అందుకని లోకంలో ఎక్కడ ఏ విధమైన క్లేశం సంభవించినా రాక్షస సంహారం చేసి శిష్టరక్షణ చేసినటువంటి మహత్తరమైన, మహనీయమైనటువంటి స్వరూపం ఆయన. అందుకని వీరుడు. వీరపురుషాయ ఋషయే, వీరపురుషుడైన ఋషి అంటే నరనారాయణులలో నారాయణ ఋషి అయిన, ఎప్పుడూ ధనుర్ధారిగా ఉండి దేవతలకు అండగా ఉండి దేవాసుర సంగ్రామంలో ఇంద్రుని తరఫున ఇంద్రపక్షాన వచ్చినటువంటి ఆ మహావీరుడు నరుడు, నారాయణుడు, అందులో నారాయణ ఋషి ఈయన. అటువంటి మహత్తరమైన వీరపురుషుడైనటువంటి ఆ నారాయణ ఋషి పరమాత్మని, పరమాత్మ స్వరూపుడైన అటువంటి విష్ణువుకి నమః, నమస్కారం అని చెప్పడం అనేటువంటిది, ఇది మనకు సర్వ విధములైనటువంటి లౌకిక క్లేశముల నుంచి కూడా మనని దాటించేటువంటి ఒక చక్కటి నౌక లాంటి సాధనం అన్నమాట ఈ స్తోత్రం.
ఈరోజు తిథివార నక్షత్రాల్లో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు అక్టోబర్ 23వ తేదీ చాంద్రమాన శ్రీ వికారణామ సంవత్సర దక్షిణాయన శరదృతువులు ఆశ్వేయుజ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి ఆశ్లేష నక్షత్రం బుధవారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలున్నాయి. తిథి దశమి, ఇది యమదశమి అని దీనికి పేరు. కనుక యమునికి సంబంధించినటువంటి జప స్తోత్రాదులను అన్నిటినీ కూడా మనం ఆచరించుకోదగినటువంటి సందర్భం అన్నమాట. దీనివల్ల మనకు అకాలికమైనటువంటి మృత్యువు మొదలైనటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. కనుక అకాల మృత్యు హరణమైనటువంటిది యమస్తోత్రం అనేటువంటిది. అదేవిధంగా మనకు బుధవారం, అలాగే ఈ దశమి నుంచి త్రిరాత్ర విష్ణువ్రతాన్ని కూడా మనం ఆచరించుకోవచ్చు. 3 రోజుల పాటు మనం ఆచరించదగినటువంటి విష్ణువ్రతం అన్నమాట. కనుక ఈ విధంగా బుధవారాన్ని నిమిత్తం చేసుకుని, దశమిని నిమిత్తం చేసుకుని కూడా మనం విష్ణు ఉపాసన చేసుకోవచ్చు. బుధవారం కనుక విష్ణు సంబంధమైనటువంటి సహస్రనామ స్తోత్రాన్ని కనుక మనం పఠించుకున్నట్లయితే అది శ్రేయోదాయకం అవుతుంది. అదేవిధంగా బుధవారం కనుక మనం బుధునికి సంబంధించినటువంటి జపాన్ని ఆచరించుకోవచ్చు. అదేవిధంగా బుధునికి సంబంధించినటువంటి స్తోత్ర పఠనం చేసుకోవచ్చు, అష్టోత్తర శతనామావళి స్తోత్ర పఠనం చేసుకోవచ్చు. అలాగే మనకు ఈ రోజున శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పవిత్రోత్సవాలకు అంకురారోపణం కూడా జరుగుతుందన్నమాట. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.